హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ సిఏ 360. ఇప్పుడు మనం 2024 సంవత్సరం సెప్టెంబర్ మంత్ 16th నుండి 30th వరకు వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన తెలంగాణ రీజనల్ ఇష్యూస్ని ఎక్స్క్లూజివ్గా ఒక్కొక్కటిగా వివరంగా డిస్కస్ చేద్దాము. సో నేను మన సిఏ 360 కోర్సు సబ్స్క్రైబర్స్కి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటే వాటిని సిఏ 360లో భాగంగా ఎవ్రీ 15 డేస్కి సంబంధించిన టాపిక్స్ని మీకు ఎక్స్క్లూజివ్గా వీడియో రూపంలోనూ పీడిఎఫ్ రూపంలోనూ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ రానున్న గ్రూప్ 3 ఎగ్జామినేషన్ నవంబర్లో జరగబోతోంది, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ డిసెంబర్లో జరగబోతోంది. సో ఆ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు మన సిఏ 360 కోర్సులో నేను ఇచ్చిన జనవరి మంత్ నుండి డిసెంబర్ వరకు ఎట్లాగో ఇస్తాను. సో ప్రతి వీడియోని కూడా చూడండి. అండ్ అందులో భాగంగా మీకు నేను క్లాస్లో ఏదైతే చెప్పాను అది పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను కదా, తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఉపయుక్తం కూడా విధంగా ఆ పీడిఎఫ్ని చదవండి. అండ్ ఇంకొకటి, జూన్ 9 తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీరు చూసారు. ఆ ఎగ్జామినేషన్ కంటే ముందు మీకు లాస్ట్ 6 మంత్స్కి సంబంధించిన తెలంగాణ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మీకు ఎక్స్క్లూజివ్ కంపైల్ చేసేసి పీడిఎఫ్గా ఇచ్చాను. ఇక గ్రూప్ 3 ఎగ్జామినేషన్ బిఫోర్ కానివ్వండి, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ బిఫోర్ కానివ్వండి, మొత్తం జనవరి మంత్ నుండి కంపైల్ చేసిన పీడిఎఫ్ని కూడా మన సిఏ 360 కోర్సులో అడిషన్ చేయడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ని ఖచ్చితంగా చదవండి, ఓకేనా? సో ఇక మన సిఏ 360లో కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో డిస్కస్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్క సబ్జెక్టు వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ అట్సెట్రా, వార్తలు నిలిచిన వ్యక్తుల గురించి కానివ్వండి, ఐఐటి సంబంధిత అంశాల గురించే కానివ్వండి, క్రీడా సంబంధిత అంశాలే కానివ్వండి, వార్తలు నిలిచిన సదస్సులకు సంబంధించి కానివ్వండి, అలా ఆల్మోస్ట్ 20 సెగ్మెంట్స్లో మీకు నేను కరెంట్ అఫైర్స్ని ఇస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం మన అభ్యర్థులకు మరింత ప్రయోజనకరంగా ఉండాలని చెప్పేసి జనవరి మంత్ నుండి పిఐబి డేటా ఏదైతే ఉంటుందో కంపైల్ చేసి ఎక్స్క్లూజివ్గా వీడియో రూపంలోనూ మరియు పీడిఎఫ్ రూపంలోనూ మన సిఏ 360 కోర్స్ సబ్స్క్రైబర్స్కి ఇస్తున్నాను. ఆ పీడిఎఫ్ని చదవండి, నేను ఇచ్చిన వీడియోలను చూడండి. 100% కరెంట్ అఫైర్స్లోనే కాదు, జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు మ్యాక్సిమం స్కోరింగ్ చేసే ఉద్దేశంలో భాగంగా ఈ కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో డిస్కస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సెప్టెంబర్ 16th నుండి 30th వరకు ఏ అంశాలు వార్తల్లోకి వచ్చాయో ఒకసారి మనం చూద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టాపిక్ సోమశిల, నిర్మల్, ఈ రెండు ప్రాంతాలు వార్తల్లోకి వచ్చినాయి. సోమశిల, నిర్మల్, మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు డిస్టిక్లో ఉన్న సోమశిల, సోమేశ్వరాలయం చాలా ఫేమస్, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్, ఇక్కడ సోమశిల అని గుర్తుంచుకోండి, సోమశిల. ఇక నిర్మల్ అనగానే మనకు చెక్క బొమ్మలు కానీ క్రాఫ్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రెండు ప్రాంతాలు ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జాతీయ ప్రాముఖ్యతతో వార్తల్లోకి వచ్చినాయి? జాతీయ ప్రాముఖ్యత ఇక్కడ అసలు కంటెక్స్ట్ ఏంటో చూద్దాము. మనందరికీ తెలుసు సెప్టెంబర్ 27th, ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 27th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ టూరిజం డే, వరల్డ్ టూరిజం డే, ప్రపంచ పర్యాటక దినోత్సవంగా మనం జరుపుకుంటాం. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వారు నిర్వహిస్తారు అఫీషియల్గా. మరి ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి? టూరిజం అండ్ పీస్. గుర్తుంచుకోండి, ఏదైనా డేస్ థీమ్స్ గురించి చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన థీమ్ చూడాలి, టూరిజం అండ్ పీస్. సో పర్యాటకం మరియు శాంతి అనేది ఈ సంవత్సరం థీమ్. సో సెప్టెంబర్ 27th సందర్భంగా, ఆ సందర్భంగా, ఆ ప్రత్యేక దినోత్సవ సందర్భంగా భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు ప్రత్యేకంగా పురస్కారాల ప్రకటన చేశారు. ఇక్కడ బెస్ట్ టూరిజం విలేజెస్ ఇన్ ఇండియాగా కాంపిటీషన్లో 36 విలేజెస్ని 8 కేటగిరీస్లో పురస్కార గ్రహీతలుగా అనౌన్స్ చేశారు. సో 36 విలేజెస్, మీకు నేను అవార్డ్స్ అండ్ హానర్స్ ఆ ఫోల్డర్లో వీడియో రూపంలో ఆ 36 విలేజెస్ ఏంటి ఏ రంగంలో చెప్పాను. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కదా, ఈ 36 విలేజెస్లో బెస్ట్ టూరిజం విలేజెస్ కాంపిటీషన్లో గెలుపు పొందిన ఆ 36 గ్రామాలు ఏవైతే ఉంటాయో భారతదేశంలో, ఆ 36 గ్రామాల్లో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 గ్రామాలు వార్తల్లోకి వచ్చినాయి, సోమశిల విలేజ్ అండ్ నిర్మల. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఇక్కడ సోమశిల ఏ కేటగిరీలో అంటే స్పిరిచువల్ అండ్ వెల్నెస్, ఆధ్యాత్మిక రంగం అని గుర్తుంచుకోండి. ఇక నిర్మల్నేమో క్రాఫ్ట్ ఫీల్డ్లో ప్రత్యేకంగా గుర్తించారు.
పురస్కారాలు గెలుపొందడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు అవార్డుని ప్రదానం చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏ సందర్భంగా సెప్టెంబర్ 27, ఆ థీమ్ ఏంటో చూడండి. ఈ డే యొక్క ప్రత్యేకత ఏంటి, ఆ సందర్భంగా భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు ఇక్కడ 2024 ఇయర్ గాను బెస్ట్ టూరిజం విలేజెస్ గా అవార్డులను 36 గ్రామాలకు ఎంపిక చేసి ప్రదానం చేశారు. ఆ 36లో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి 1 ఉంది. సో మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అహోబిలం అంటాము. సో ద ఏపీ ఇష్యూస్లో అది చెప్పేశాను, నో ఇష్యూస్ సార్, ఓకేనా. సో ఇది చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ప్రత్యేకంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారి చేతుల మీదుగా పురస్కారాల ప్రకటన అనేది జరిగింది, గుర్తుంచుకోండి. ఇక నిర్మల యొక్క చరిత్ర కానివ్వండి, సోమశిల యొక్క చరిత్ర కానివ్వండి, మీకు స్లైడ్లో కూడా ఇచ్చాను, మీకు పీడిఎఫ్లో కూడా ఇచ్చేసాను, నో నీడ్ టు వర్రీ. అండ్ నెక్స్ట్ తెలంగాణ దర్శిని, వెరీ ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ అనొచ్చు, చాలా అద్భుతం. యాక్చువల్గా స్కూల్ విద్యార్థులకు, సో స్కూల్ విద్యార్థుల నుండి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి చరిత్ర పైన కానివ్వండి, మన సంస్కృతి పైన కానివ్వండి, ప్రాంతాల పైన కానివ్వండి, అవగాహన ఉండాలి. మన రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులకు, ప్రజలకు మన రాష్ట్రం పట్ల ఐడియా ఉండాలి. ఏంటి మన సంస్కృతి, ఏంటి మన చరిత్ర, ఏంటి మన వారసత్వం, ఏంటి మన జీవన విధానం, ఏంటి తెలిసి ఉండాలి. అందులో భాగంగా చిన్న దశ నుండి, ఎప్పుడైనా కూడా చిన్న దశ నుండి ఈ అవేర్నెస్ పెంచాలి. ఈ చొరవను ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. ఏ విధంగా అంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, ఆ స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, అందులో నుండి ఎంపిక చేయబడ్డ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, వాళ్లకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతాలను దర్శించే విధంగా ఒక పర్యాటకంగా ఆ ప్రాంతాలను సందర్శించడం చేస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులను ఎంపిక చేసి తెలంగాణ దర్శిని అనే పేరుతో ప్రాంతాల సందర్శనకి రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ ఇనిషియేటివ్ అనేది రావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం పర్యాటక శాఖకి మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, జూపల్లి కృష్ణారావు గారు. ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్క మైక్రోస్కోపిక్ అయినా అడగవచ్చు, ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఇక్కడ పర్యాటక చారిత్రక ప్రాంతాలు వాటిని దర్శించే విధంగా ఉచితంగా సందర్శనకు ప్రభుత్వం ఆమోద ముద్ర, ఎవరికి ఉచితం, మనకి కాదు, విద్యార్థులకు, స్కూల్ విద్యార్థులకి. అండ్ రవాణా ఇతరితర ఖర్చుల కోసం ఈ స్కీమ్ కోసం, ఈ ఇనిషియేటివ్ కోసం 12.10 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక తొలి దశలో, మొదటి దశలో 100,000 మంది విద్యార్థులు ఎంపిక చేయబడ్డానే కదా, అందరినీ కాదు, ఒకేసారి 100,000 మంది విద్యార్థులు ఎంపిక చేస్తారు. ఒక్కొక్క కేటగిరీ ఆధారంగా 4 కేటగిరీస్ ఉంటాయి, ఏంటో చూద్దాము విడుదల. అండ్ తొలి దశలో 100,000 మంది విద్యార్థులను పర్యాటక స్థలాలను తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో కలిసి సీఎం గారు తెలంగాణ దర్శిని పోస్టర్ని ఆవిష్కరించారు రీసెంట్గా, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఇదేంటో మొత్తం ఇక్కడ చేశాను. మీరు ఒక్కసారి నేను చెప్పింది ఇక్కడ కాన్సెప్ట్ ఉంటే మీకు అబ్జర్వ్ చేయండి, CA360లో ఏ ఒక్క చిన్న కాన్సెప్ట్ ఉన్నా డెప్త్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాను. ఎక్కడైతే అది కాన్సెప్ట్ అనేది సులభంగా ఉన్నా, లేకపోతే ఈజీగా మీకు ఓన్లీ స్క్రిప్ట్ ఈజ్ ఎనఫ్ అనుకుంటానో అక్కడ స్క్రిప్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, పర్యాటక సాంస్కృతిక చారిత్రక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాలని విద్యార్థులు సందర్శించే విధంగా టూరిజం ప్రమోషన్ కోసం, సో పర్యాటక రంగ ప్రోత్సాహం కోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని రూపొందించింది తెలంగాణ పర్యాటక మంత్రిత్వ శాఖ వారు. ఇందులో భాగంగా మొదటి విడతగా 100,000 మంది ప్రభుత్వ విద్యార్థుల్ని ఆయా ప్రాంతాలకు, ఎంపిక చేయబడ్డ ప్రాంతాలు, ఏ ప్రాంతం పడితే ఆ ప్రాంతం కాదు, ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు తెలంగాణ దర్శినిపై పర్యాటక శాఖ ఉత్తర్వులను కూడా జారీ చేసింది, అఫీషియల్గా జీవో. విద్యార్థులను తీసుకెళ్లే ప్రాంతాలు ప్రకృతి పర్యాటకానికి సంబంధించే కానివ్వండి, ఆర్ట్ కళలకు సంబంధించి కానివ్వండి, క్రాఫ్ట్ అంటే ఇందాక మీకు నిర్మల్ గురించి చెప్పిన కదా అటువంటి ప్రాంతాలే కానీ, లేదా సాంస్కృతిక చారిత్రాత్మక ప్రదేశాలే ఉండాలి అంట. హిస్టారికల్గా మనకు చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి తెలంగాణలో, కేస్లాపూర్ వంటివి కానివ్వండి, ఇటువంటివి లేదంటే మేడారంకి సంబంధించి కానీ ఇటువంటివి అలా తీసుకెళ్తారంట. మరి ఎన్ని విభాగాలుగా ఇక్కడ విద్యార్థులను తీసుకెళ్తారంటే, ఎందుకంటే ప్రైమరీ స్కూల్లో చదివే వాళ్ళు ఉంటారు, హైయర్ ఎడ్యుకేషన్ ఉంటారు, అవన్నీ కూడా. సో మొదటి కేటగిరీ ఫస్ట్, 2 నుంచి 4వ తరగతి అంటే 2nd నుండి 4th క్లాస్ స్టూడెంట్స్, వీళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళే విద్యార్థులు వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విభాగంలో 30,000 మంది విద్యార్థులను, ఎంపిక చేయబడే విద్యార్థులను తీసుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా
నిర్దేశించుకుంది. వీరికి వనదర్శిని కార్యక్రమం అదే గ్రామంలో లేదా మండల పరిధిలో ఒక రోజు ఉంటుంది. ఇక రెండో కేటగిరీలో 5 నుంచి 8వ తరగతి విద్యార్థులు ఉంటారు. 40,000 మందిని తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకరోజు పర్యటన 20 నుండి 30 కిలోమీటర్ల పరిధిలో ఉంటారు, గుర్తుంచుకోండి. సో ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ. ఇక థర్డ్ కేటగిరీ వచ్చేసేసి, ఈ కేటగిరీలో 9వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులు ఉంటారు. దాదాపు 20,000 మందిని ఎంపిక చేస్తారు వాళ్ళని తీసుకెళ్లాలని లక్ష్యంగా. 2 రోజుల పర్యటన ఉంటుంది వాళ్ళకి. మరి ఎంత దూరంలో వాళ్ళు ఉన్న ప్రాంతం, వాళ్ళు చదువుతున్న పాఠశాలకు ఎంత దూరంలో అంటే 50 నుండి 70 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఇక ఫోర్త్ విభాగం ఏంటి అంటే, వీళ్ళు ఉన్నత విద్యను చదివేలానొచ్చు డిగ్రీ విద్యార్థులు. సో 4 విభాగంలో డిగ్రీ విద్యార్థులు జిల్లా వెలుపల రాష్ట్రంలో ఎక్కడికైనా వీరిని వనదర్శిని కింద తీసుకెళ్తారు. ఓకేనా? వనదర్శిని 4 రోజులు ఉంటుంది వీళ్ళకి. 100,000 మంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు వనదర్శినితో దాదాపు 12.10 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ ఖర్చు మొత్తం కూడా రాష్ట్ర పర్యాటక శాఖ, విద్యా, బీసీ, ఎస్సీ సంక్షేమ, అటవీ శాఖలు భరించని ఉన్నాయి. గుర్తుపెట్టుకుని, ఎవరు భరిస్తారని కూడా అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో ఇటువంటి టాపిక్స్ పైన మీకు ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. రానున్న గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో ఎలాగో మీకు నేను కీ పేపర్ చూస్తాము, కీ పేపర్ చూసిన తర్వాత మీకు నేను సో CA360లో ఉందని మీరు అప్పుడు రియలైజ్ అవుతారు ఎలాగో. ఓకేనా? వరి దిగుబడిలో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ. సో 2023-24 ఆర్థిక సంవత్సరం. ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? ప్రతి ఏటా March 1కి స్టార్ట్ అవుతుంది, April 30th ముగుస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ప్రతి ఏటా కూడా ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది. ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ప్రతి ఏటా April 1న ప్రారంభమవుతుంది, March 31st ముగుస్తుంది. సో ఫినాన్షియల్ ఇయర్. మరి గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? 2023 April 1న ప్రారంభమై 2024 March 31st ముగిసింది కదా. సో రీసెంట్గా March 31st ముగిసిన ఆర్థిక సంవత్సరం వరకు దేశంలో వరి దిగుబడి, వరి ప్రొడక్షన్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందంట. మనం హర్షించదగ్గ విషయము. ఇక్కడ కంపారిటివ్గా తర్వాత స్థానాల్లో ఏమున్నాయో కూడా చూద్దాము. Top 3 కానీ 4 కానీ గుర్తుపెట్టుకుంటే చాలా ఎగ్జామినేషన్ అడుగుతారు. ఓకేనా? అండ్ మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేస్తున్న తెలంగాణ మాసపత్రిక చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు మీరు చూడండి అంటున్నాను. ఆ మాసపత్రిక నుండి మ్యాగజైన్ ఇన్ఫర్మేషన్ నేను కంపైల్ చేసి కూడా మీకు చెప్తున్నాను ఇందులో. సో దేశంలోని ప్రధాన పంటల దిగుబడుల తుది అంచనాలను కేంద్ర వ్యవసాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న కేంద్ర మంత్రి ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు కేంద్ర మంత్రి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రం 168.74 లక్షల టన్నుల వరి దిగుబడిని సాధించింది. ఇది గత 5 ఏళ్లలో సాధించిన అత్యధిక మాట, లాస్ట్ 5 ఇయర్స్లోనే ఇది హైయెస్ట్. ఉత్తరప్రదేశ్ 159.9 లక్షల టన్నులు. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, 156.87. ఇవన్నీ గుర్తుపెట్టుకోకండి, గణాంకాలు ఎలాగో గుర్తుండవు, ర్యాంకులు గుర్తుంచుకోండి. మనది ఫస్ట్, నెక్స్ట్ యూపీ, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ పంజాబ్, నెక్స్ట్ ఛత్తీస్గఢ్, తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తుది అంచనాల ప్రకారం 2023-24లో దేశవ్యాప్తంగా 3,322.9 లక్షల టన్నుల దిగుబడి నమోదైంది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 26.11 లక్షల టన్నులు అధికమంట, పెరిగింది. ఓకేనా? దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్రలో కరువు పరిస్థితులు, రాజస్థాన్లో సుదీర్ఘ వర్షాభావం మరియు పప్పు, సోయాబీన్, పత్తి వంటి పంటలకు ప్రభావం చూపినట్లు కేంద్రం చెప్పింది. ఇటువంటి ప్రభావాలు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్, ధనిక రాష్ట్రాల్లో తెలంగాణకు 2వ స్థానం. సో 2014 సంవత్సరంలోనే రాష్ట్రం ఏర్పాటైనా కూడా పెద్ద పెద్ద రాష్ట్రాలతో కంపీట్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొదటి స్థానంలో ఈ కేటగిరీలో ఢిల్లీ ఉంది, కేంద్రపాలిత ప్రాంతం. సెకండ్ పొజిషన్లో తెలంగాణ ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తలసరి ఆదాయం ఉంటుంది కదా, ఆ కంపారిటివ్ స్టడీ. సో జాతీయ తలసరి ఆదాయంతో కంపేర్ చేస్తే రాష్ట్రాల్లో ఎలా ఉంది, ఆ పర్సంటేజ్ని ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్. సో రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళే అయినా తెలంగాణ దేశంలోని ధనిక రాష్ట్రాల్లో 2వ స్థానం దక్కించుకుంది. ఎందులో జాతీయ సగటుతో పోలిస్తే, నేషనల్ యావరేజ్తో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరం ఎలాగో ముగిసింది కదా, 2023-24లో తెలంగాణ తలసరి ఆదాయం 193.6% ఉండగా
ఏపీ తలసరి ఆదాయం 131.6% గా ఉంది. ఇక అత్యధికంగా ఢిల్లీ. సో తలసరి ఆదాయం కంపారిటివ్ స్టడీ యావరేజ్ గా చూస్తే మనము ఢిల్లీలో టాప్ ఉంది. ఢిల్లీ యూటీ తెలుగు దేశ రాజధాని, తర్వాత తెలంగాణ ఉందంట, గుర్తుంచుకోండి. అతి తక్కువ తలసరి ఆదాయం కలిగిన పెద్ద రాష్ట్రాల్లో బీహార్ ఉంది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణి అనే అంశం ఇనిషియేటివ్తో తెలంగాణ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర మంత్రి, బీసీ వ్యవహారాలు మరియు రవాణా శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న పొన్నం ప్రభాకర్ గారు కొన్ని డీటెయిల్స్ ఈ ప్రజావాణి గురించి, ప్రవాసీ ప్రజావాణి గురించి చెప్పారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మీరు తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు సోషాలజీ చదువుతున్నారు, ఎందుకంటే గ్రూప్ 2 గ్రూప్ 3లో సోషాలజీ అనేది ఉంది. అక్కడ చదువుతున్నప్పుడు మనకు వలస అనే ఒక టాపిక్ మీరు నేర్చుకుంటారు, మైగ్రేషన్. సో అందులో కళ్ళి వెళ్ళి వీసాలు, లేదా గల్ఫ్ దేశాల్లో లేదా అరబ్ కంట్రీస్లో మన తెలంగాణ ప్రాంతం నుండి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి ఇక్కట్లు పడుతున్నారు, ఇటువంటి వాటి గురించి మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో అటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా కానివ్వండి, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి, ప్రత్యేకంగా గల్ఫ్ బాధితుల సమస్యల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ప్రవాసీ ప్రజావాణి. రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్ళే వారి సమస్యల పరిష్కారానికి, ఉపాధి కోసం వెళ్ళే వారి సమస్యల పరిష్కారానికి, అక్కడ ఉండే వాళ్ళ సమస్యలను కూడా వినిపించుకోవడానికి ప్రవాసీ ప్రజావాణి ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి, ఏ మంత్రి చెప్పాను, పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. జ్యోతిబా పూలే ప్రజాభవన్లో, సో ప్రజాభవన్ పేరేంటిది, జ్యోతిబా పూలే అని ఇక్కడ ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ కాకండి. తెలంగాణ రాష్ట్ర సచివాలయం పేరు, సెక్రటేరియట్ పేరేమో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు, మరి ప్రజాభవన్, ప్రజాభవన్ పేరేమో జ్యోతిబా పూలే, గుర్తుంచుకోండి. అంతకుముందు ప్రగతి భవన్ అని పిలిచే వాళ్ళము, ఇప్పుడు ప్రజాభవన్ అని పిలుస్తున్నాం. ఆ ప్రజాభవన్కి పేరు ఎవరిది, జ్యోతిబా పూలే. ఈ పేర్లు గుర్తుంచుకోండి, ఎవరెవరికి ఏ సంస్థలకి ఏ పేర్లు అని చెప్పేసి, ఓకేనా. గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల కోసం ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ను ఆయన ప్రారంభించారు. ప్రజాభవన్లో రెగ్యులర్గా మనం అబ్జర్వ్ చేస్తే ప్రజావాణి కార్యక్రమం నడుస్తుంది, అందులో భాగంగా ఇది కూడా. గల్ఫ్లో చనిపోయిన వారికి 5.5 లక్షల పరిహారం ఇచ్చేందుకు జీవో తీసుకొచ్చారు. వారి కుటుంబాల్లోని పిల్లలకు గురుకులాల్లో సీట్లు ఇస్తున్నారు. అండ్ గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యేలతో సహా సలహా సంఘం ఏర్పడింది, గుర్తుంచుకోండి. అండ్ సెప్టెంబర్17 మన తెలంగాణ చరిత్రలోనే గుర్తుంచుకోవలసిన దినోత్సవం. కొంతమంది విలీన దినోత్సవం అంటారు, కొంతమంది విద్రోహ దినోత్సవం అంటారు, కొంతమంది విమోచన దినోత్సవం అంటారు. పర్సెప్షన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇక్కడ కమ్యూనిటీ బేసిస్గా కూడా అభిప్రాయాల్లో తేడాలు అనేవి ఉంటాయి. ఏది ఏమన్నప్పటికీ గవర్నమెంట్ ఏ పేరుతో నిర్వహిస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. సో మనందరికీ తెలుసు 1948 సెప్టెంబర్ 17th ఉన్న ప్రాముఖ్యత. భారత యూనియన్లో మన హైదరాబాద్ రాజ్యము విలీనమైన ఒక తేదీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. మరి ప్రతి సంవత్సరం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మనకు నవంబర్ 30, 2023 రోజున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించి ఎన్నికలు జరిగిన జనరల్ ఎలక్షన్స్, అందులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ పేరుతో నిర్వహిస్తుందంట, ప్రజాపాలన దినోత్సవంగా గుర్తించింది. గవర్నమెంట్ గుర్తించింది ఏంటి అని అడుగుతారు ఎగ్జామినేషన్లో, ఓకేనా. ఏటా సెప్టెంబర్ 17th తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 1948 సెప్టెంబర్ 17th తెలంగాణ రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పరిపాలనలోకి ప్రవేశించింది. స్వతంత్ర భారతదేశంలో భాగంగా మారిందనడానికి ఈ రోజు ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. దీనిలో భాగంగానే 17th తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని ఉత్తర్వులు విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ఇక ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఎక్కడైనా సరే దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా ఎలాంటి దయనీయ పరిస్థితి, కొన్ని రాష్ట్రాల్లో అద్భుతంగా ఉంది, కొన్ని రాష్ట్రాల్లో దయనీయ పరిస్థితిలో ఉంది. ఒక రాష్ట్రంలో అద్భుతంగా ఉందని చెప్పినా కూడా అన్ని ప్రాంతాలు అద్భుతంగా లేదు, ఓకేనా. మరి అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉంది? ఒక్క విద్యార్థి కూడా లేని బడులు తెలంగాణలో ఎన్నున్నాయట అంటే 1864 పాఠశాలలు, ఒక్క విద్యార్థి కూడా లేదు. కానీ అక్కడ ప్రభుత్వ పాఠశాల అంటాము, పేరుకు పాఠశాలే కానీ అక్కడ ఎవరు ఉండరు, 0 members. మరి అటువంటి పరిస్థితి గురించి గణాంకాలు రీసెంట్గా వార్తల్లోకి వచ్చినాయి. సో ఇక్కడ మరి ఒక విద్యార్థి నుండి 30 వరకు ఎన్ని పాఠశాలలు ఉన్నాయంటే 9,400, అంటే ఇన్ని పాఠశాలలు తెలంగాణలో, ఇన్ని పాఠశాలల్లో ఇంతమంది విద్యార్థులు ఉన్నారంట. నెక్స్ట్ 31 నుండి 100 వరకు ఉన్న పాఠశాలలు ఎన్ని ఉన్నాయట అంటే 9,609 ఉన్నాయంట. అండ్
101 నుండి 250 వరకు ఎంతమంది పాఠశాలలు ఎన్ని అంట, అంటే 3947 అంట. ఇక తర్వాత సో ఈ గణాంకాలు ఏవైతే ఉంటాయి, 750 పైన ఉన్న పాఠశాలలు కేవలం 85 అంట. సో ఇక్కడ ఎవరు రిలీజ్ చేస్తారు, సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ ఆమోదిత సమావేశంలో ఈ గణాంకాల వార్తల్లోకి వచ్చినాయి. సో పారిశుద్ధ్య నిధుల కోసం విద్యాశాఖ రీసెంట్గా నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో ఈ గణాంకాలను రిలీజ్ చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పాఠశాలల గురించి, ఓకేనా? సో ఇదంతా ఆ గణాంకాలు. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. సెప్టెంబర్ మంత్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఎప్పుడైనా సరే అది కేంద్ర మంత్రిమండలి కేబినెట్ సమావేశమైనా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ సమావేశమైనా జరిగింది అంటే, మన రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ సమావేశం జరిగితే అందులో అవుట్కమ్ ఏంటి, ఏ నిర్ణయాలను ఆమోద ముద్ర వేశారు, దీనిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో చట్టబద్ధత సర్వాధికారాల కల్పన దేనికి సంబంధించి, హైడ్రా ప్రస్తుతం తెలంగాణలో ఒక సంచలనం, హైడ్రాకి చట్టబద్ధత కల్పించడం మరియు అధికారాల కల్పన విషయంలో ఆమోదముద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వచ్చిందంట. నెక్స్ట్ తెలంగాణలోని 3 యూనివర్సిటీల పేర్ల మార్పు ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఉదాహరణకి కోటి విమెన్స్ కాలేజ్ అని అవ్వాలం, తర్వాత కోటి యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ అండి, ఇప్పుడు ఆ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు. సో ఇక్కడ ఎగ్జామినేషన్లో అడుగుతారు సురవరం ప్రతాపరెడ్డి గారి పేరుని ఏ విద్యా సంస్థకు పెట్టారు, అవేంటో చూద్దాము. నెక్స్ట్ సో లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతే ఉంటుందో పనుల అంచనాల పెంపు మరియు ఖరీఫ్ నుంచే సన్నవారులకు బోనస్ 500 రూపీస్ ఇస్తామని చెప్పేసి, కొనుగోళ్లకు 2500 కోట్ల అదనపు బడ్జెట్. సో ఇక్కడ రేషన్ కార్డుల కొత్త పంపిణీ అని చెప్పేసి ఒక్కొక్క అంశం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ హైడ్రాకి విస్తృత అధికారాలు ఇచ్చే విషయము, హైడ్రాకి చట్టబద్ధత కల్పించారు ఎందుకంటే కోర్టులో కేసులు పడుతున్నాయి, చాలా వరకు హైడ్రా పట్ల ప్రజల్లో పాజిటివ్ ఆలోచించే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో ఏది అయినప్పటికీ చట్టం లేనిదే ఏ ఒక్క నిర్ణయం తీసుకోకూడదు, మరి హైడ్రాకి చట్టం తీసుకురావాలని చెప్పేసి చట్టబద్ధత కల్పించడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ఫస్ట్ హైడ్రా అంటే ఏంటి, మీకు లాస్ట్ 15 డేస్ సంబంధించిన కరెంట్ అఫేర్స్లో హైడ్రా ఏంటిది, మరి హైడ్రాకి సంబంధించి బఫర్ ఏరియా అంటే ఏంటి, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటి, ఇవన్నీ ప్రమాణాలు కూడా మీకు చెప్పేసిన లాస్ట్ 15 డేస్లో. సో ఇక్కడ హైడ్రా అంటే ఆల్రెడీ మీకు సుపరిచితం, మరొకసారి ఆ ఫుల్ ఫామ్ చూడండి. హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, విపత్తులను అడ్డుకట్ట వేయడానికి డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ముఖ్యంగా చెరువులు కానివ్వండి, ఆ ప్రాంతాల్లో కబ్జా చేసి నిర్మితమైన నిర్మాణాలు ఏవైతే ఉంటే వాటికి కూలో వెళ్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ని లేక్ సిటీ అని పిలిచేవాళ్ళు, అలాంటి లేక్ సిటీలో లేక్స్ లేకుండా అయిపోయినాయి, వాటి మళ్ళీ పునరుద్ధరించాలి, ఇది మెయిన్ మోటో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ లోపల ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, నాలాల ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లోని నిర్మాణాలపై హైడ్రా నిర్ణయం తీసుకోనున్నదని మంత్రులు తెలిపారు. ఇందుకోసం ఓఆర్ఆర్ లోపలి పట్టణ స్థానిక సంస్థలోని అన్ని శాఖలు విభాగాలకు ఉన్న అధికారాలు స్వేచ్ఛలను హైడ్రాకు కట్టబెడుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అని మంత్రులు చెప్పారు, గుర్తుంచుకోండి. ఇక ఇందులో పనిచేసేందుకు, హైడ్రా విభాగంలో పనిచేసేందుకు దాదాపు వివిధ విభాగాల నుంచి 169 మంది అధికారులు, 946 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను డిప్యుటేషన్ మీద బదిలీ చేస్తున్నట్టు నిర్ణయించారంట. హైడ్రాకి ఇక అధికారాలు ఇస్తున్నారు, చట్టబద్ధత కల్పిస్తున్నారు, మరింత పవర్ఫుల్ అవుతుంది. ఇక తెలంగాణలోని 3 యూనివర్సిటీలు ఏవైతే ఉంటాయో ఆ యూనివర్సిటీలకు పేరు మార్పు, ప్రముఖుల పేర్లు వేటికి వస్తున్నాయో చూడండి. అవి ఒకరి మీకు అంబేద్కర్ గారి పేరు, తెలంగాణ రాష్ట్ర సచివాలయము, తెలంగాణ ప్రజాభవన్ అన్నాం కదా జ్యోతిబా పూలే గారి పేరు, అండ్ కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఏలమ్మ పేరు, ఇవన్నీ ఇంపార్టెంట్, అవన్నీ మీకు నేను కవర్ చేస్తున్నాను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రాష్ట్రంలోని 3 వర్సిటీలకు పేర్లను మారుస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది కేబినెట్ సమావేశంలో. కోటిలోని మహిళా యూనివర్సిటీని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా, ఇక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని, పొట్టి శ్రీరాములు అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారు, ఇక తను ఆ పేరును ఏం చేస్తారంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి, హ్యాండ్లూమ్ చేనేత రంగం అంటేనే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చేనేత పితామహుడు అంటాము. సో ఎవరి పేరు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టారు, కేబినెట్ నిర్ణయించింది. ఇక అంతకుముందు నంది పురస్కారాల స్థానంలోనేమో గద్దర్ గారి పేరు, ఇవన్నీ ఎగ్జామినేషన్లు అడుగుతారు. అండ్ 2 ఏళ్లలో SLBC సో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనల్ అంటాం, టన్నెల్ పనులు పూర్తి చేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఇది కేబినెట్లో తీసుకున్న ఆమోద ముద్ర. సో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్
కెనాల్ టన్నెల్ పనులకు సంబంధించిన అంచనాలను 4,687 కోట్లకు సవరించినట్లు మంత్రులు తెలిపారు. 2027 సెప్టెంబర్ నాటికి టన్నెల్ పనులతో పాటు డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అండ్ పెండింగ్ పనులను పూర్తి చేసేలా కాంట్రాక్టర్ను ఆదేశించామని చెప్పారు. టన్నెల్ పూర్తయితే శ్రీశైలం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ నుండి కృష్ణా జలాలను తీసుకునే అవకాశం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రతి నెల 400 మీటర్ల చొప్పున 2 ఏళ్లలో టన్నెల్ పూర్తి చేయాలని నిర్ణయిస్తున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఖరీఫ్ నుంచి సన్న వడ్లకు బోనస్ 500 రూపాయలు మన అందరికీ తెలుసు, అభయహస్తము. సో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలోనే కీలక పాత్ర 6 గ్యారంటీలు. 6 గ్యారంటీల్లో భాగంగా ఇది కూడా ఉంది, ముఖ్యంగా రైతు భరోసాలో భాగంగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఏడాది ఖరీఫ్ నుంచి సన్న వడ్లకు క్వింటాల్కు 500 బోనస్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రులు చెప్పారు. ఇందుకోసం పంట కొనుగోళ్ల బడ్జెట్కు అదనంగా 2,500 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఇక త్వరలోనే కొత్త రేషన్ కార్డులను కూడా జారీ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ ఇంకొకటి, 3RR పై కమిటీ వేయడం జరుగుతుందంట. 3RR అంటే రీజనల్ రింగ్ రోడ్, ORR అంటే అవుటర్ రింగ్ రోడ్ అన్నట్టు, కానీ ఇది రీజనల్ రింగ్ రోడ్. సో 3RR దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు 12 మంది అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. R&B శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తుందని, ఇందులో రెవెన్యూ, మున్సిపల్ శాఖల కార్యదర్శులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, R&B నేషనల్ హైవే అథారిటీ అధికారులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఇక కేబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు, కేబినెట్ సమావేశంలో నిర్ణయాలపైన క్వశ్చన్స్ వస్తాయి కదా, అందులో ఇతర నిర్ణయాలు, ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీస్ ఆరోగ్య భద్రతా పథకాన్ని SPL కింద వర్తింప చేయాలని నిర్ణయించారు. మనోహరాబాద్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ 72 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కు బదిలీ ఒక అంశాన్ని, ఒక ఐటెంని నిర్ణయించింది కేబినెట్. ఖమ్మం జిల్లా ఎర్రిపాలెం మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు, ఎర్రిపాలెం ఎక్కడ జింది అంటారు ఖమ్మం జిల్లా, 58 ఎకరాల భూమి కేటాయింపు. ములుగు జిల్లా ఏటూరు నాగరంలోని ఫైర్ స్టేషన్కు 34 మంది సిబ్బంది మంజూరు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 8 మెడికల్ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ 3,000కు పైగా పోస్టులు మంజూరు, త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది కేబినెట్. అండ్ కోస్గికి ఇంజనీరింగ్ కాలేజ్, హక్కింపేటలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం, ప్రభుత్వ కాలేజ్. ఇక ఇవి మిస్లీనెస్ అనొచ్చు, ఇది ఒక టాపిక్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ రిలేటెడ్గా కూడా రెగ్యులేషన్స్ తీసుకురావాలని చెప్పేసి స్కూళ్ళకు సమీపంలో జంక్ ఫుడ్పై నిషేధాన్ని విధించే అంశము. సో పాఠశాలల సమీపంలో జంక్ ఫుడ్, మత్తు పదార్థాల విక్రయాలపై ప్రభుత్వం నిషేధించింది 100 మీటర్ల పరిధిలో. సో స్కూల్ ఉంటే స్కూల్కి 100 మీటర్ల పరిధిలో ఎటువంటి జంక్ ఫుడ్స్ విక్రయాలు జరగొద్దని, డ్రగ్స్, ఆల్కహాల్, పొగాకు అమ్మకాలపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. విద్యాలయాల్లో డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రహరీ క్లబ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఈ ఏడాది జూలై 13న జీవో విడుదల చేసింది, గుర్తుంచుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఒక అవార్డు సో స్కూళ్ళకు సమీపంలో జంక్ ఫుడ్పై నిషేధం ఎందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనం చూసాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రామగుండం NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, NTPC అంటాం కదా, NTPC ఎనర్జీ లీడర్షిప్ అవార్డు అనేది వచ్చింది. యాక్చువల్గా NTPC అనేది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పరిధిలోని అంశమైనా కూడా ఇక్కడ మనము రామగుండంలో ఉంది కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ ఎనర్జీ కంపెనీ అవార్డుల ప్రకటన. సో రామగుండం NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్కి ఇంధన ఉత్పాదకత, సంరక్షణ, పరిరక్షణలో 3 ఎనర్జీ లీడర్షిప్ అవార్డులు దక్కినాయి. న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ ఎనర్జీ లీడర్షిప్ అవార్డ్స్ 2024లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారి చేతుల మీదుగా ఈ సంస్థ ED పురస్కారాన్ని అందుకున్నారు. 3 అవార్డ్స్ని విద్యుత్, పునరుత్పాదక రెన్యువబుల్ ఎనర్జీ, ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ విభాగాల్లో ఇవి దక్కినాయి అంట, గుర్తుంచుకోండి. NTPC ఇంధన అవార్డులు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ గోండి లిపి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గోండి భాష అంటాం కదా, గోండి లిపి సృష్టికర్త జంగు గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తను ఎక్కడికి, ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, తన ప్రత్యేకత ఏంటో అడుగుతారు ఎగ్జామినేషన్. ఎందుకంటే మన చరిత్రలో ఇంపార్టెంట్, తెలంగాణ సంస్కృతిలో ఇంపార్టెంట్. సో గోండి లిపి సృష్టికర్త అండ్ గోండి గుణింతాలు మరియు గణిత సృష్టికర్త కోట్నాక్ జంగు ఇక లేరు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం గుంజాలలోని నివాసంలో అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు.
తెలంగాణలోని ఆదివాసీ గోండు చిన్నారుల కోసం గోండి తెలుగు వాచకాలను 1 నుంచి 3వ తరగతి వరకు ప్రచురించి వారి విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు కాబట్టి ఇంపార్టెంట్. సో పేరు గుర్తుంచుకోండి, కోట్నాథ్ జంగు గోండి అని గుర్తుంచుకోండి. ఆయన శ్రమను ఆచార్య జయధీర్ తిరుమల రావు గారు గుర్తించి సహకరించారు కూడా మొదట్లో. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల కమిషనర్గా రాణి కుముదిని గారి నియామకం, గుర్తుంచుకోండి. మన అందరికీ తెలుసు ఎన్నికలు అనే టాపిక్ భారతదేశంలోనే అత్యున్నతమైన రాజ్యాంగంలో 15వ భాగంలో చూస్తాం, ఆర్టికల్ 324 నుండి 329, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి ఎక్కడ ఉంటుంది, ఆర్టికల్ 243 క్లాస్ కే, మనకు 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో భాగంగా వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుముదిని గారిని నియమించింది ప్రభుత్వము, మరియు విజిలెన్స్ కమిషనర్గా ఎంజి గోపాల్ గారిని నియమించారు. సో తెలంగాణ ఎన్నికల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారిని రాణి కుముదిని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిని నిర్వర్తించిన పార్థసారథి గారు 9 సెప్టెంబర్ పదవి విరమణ పొందగా ఆయన స్థానంలో రాణి కుముదిని గారు నియమితులయ్యారు. ఎవరి స్థానంలో ఎవరు గుర్తుపెట్టుకోండి. ఖాళీగా ఉన్న రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ పోస్టులో మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎంజి గోపాల్ గారిని ప్రభుత్వం నియమించింది. ఈ ఇద్దరు కూడా 3 ఏళ్ల పాటు వాళ్ళ పదవిలో కొనసాగుతారంట. ఇక నెక్స్ట్, సో నోబెల్ శాంతి సమావేశానికి బట్టి విక్రమార్క గారికి ఆహ్వానం దక్కింది. 7వ మంత్లో జరిగే నోబెల్ శాంతి సమావేశం ఎక్కడ ఎవరికి ఆహ్వానం దక్కింది, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి. సో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. 17 నుంచి 21 మెక్సికో దేశంలో, కామన్గా నోబెల్ అంటే మనకు స్వీడన్ దేశం గుర్తొస్తుంది, ఇక్కడ గుర్తుంచుకోండి, మెక్సికో దేశంలో జరిగే 10th నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందింది తను రావాలని చెప్పేసి, గుర్తుంచుకోండి. ప్రగతి కోసం శాంతి అనే అజెండాతో ఈ సమావేశాలు జరిగినాయి. ఓకేనా, సో ఇవి ఫ్రెండ్స్ మనకి 17th నుండి 30th వార్తలు నిలిచిన, కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన తెలంగాణ స్టేట్ రిలేటెడ్ ఇష్యూస్. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే మీకు నేను మన CA360 కోర్సులో PDF అయినా ప్రొవైడ్ చేస్తాను, లేదా నెక్స్ట్ 15 డేస్ సంబంధించి తెలంగాణ రీజనల్ ఇష్యూస్ని డిస్కస్ చేసినప్పుడు లింక్ అయినా చేస్తాను. అండ్ అభ్యర్థులు నేనిస్తున్న కరెంట్ అఫైర్స్ రీజనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు 100% వాటిపైన ఫోకస్ చేయండి, ఒక్క పాయింట్ కూడా వదిలిపెట్టకండి. 100% మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చడానికి నా వంతుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ వీడియోస్ మన CA360లో ఇలా 15 డేస్కి సంబంధించి ప్రతిసారి ఇస్తూనే ఉన్నాను. సో మళ్ళీ కలుద్దాం, థ్యాంక్ యూ.